నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యమేంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? నమస్కారం. నా పేరు లింగంపల్లి సత్యగౌడ్, తంగడపల్లి గ్రామం. నేను సుమారుగా 15 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. మా కుటుంబం అగ్రికల్చర్ అండ్ మళ్ళీ మేము గౌడ్ కాబట్టి మా బిజినెస్, మా ఆయన వాళ్ళు మా బిజినెస్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు సర్పంచ్గా అమ్మని పోటీ చేయించిన 3 ఓట్లతో ఓడిపోయినాం. ఎంపీడీసీగా పోటీ చేసిన 4 ఓట్లతో ఓడిపోయినాం. ఈసారి సర్పంచ్గా గెలిచిన నేను. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా, వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? మా గ్రామ సమస్యలు, ఫస్ట్ తాగునీటి సమస్య ఉండేది. అయితే ఒక బోర్ వేయించిన ఫెయిల్ అయింది. మిషన్ భాగీరథ వాళ్ళ కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకొని ఒక బాయ్ ఉంటుంది, నల్లల బాయ్, అందులో ఒక వాటర్ తీసుకొని వచ్చి వాటర్ ఇస్తున్నాం. ఇంకా నల్లల కలెక్షన్ పూర్తి కాలేదు. చేస్తూ వర్క్ నడుస్తుంది. నల్లలు ఇంటింటి నల్ల కలెక్షన్ పూర్తి కాలేదు. అది త్వరలోనే పూర్తి చేయడానికి నేను అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. చేసేస్తారు కొద్ది రోజులలో. ఇప్పుడు నడుస్తుంది వర్క్. 1 వారం 10 రోజులలో అది కూడా పూర్తవుతుంది. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? గ్రామంలో తాగునీరు ప్రాబ్లం లేదు. ఇది మిషన్ భాగీరథ. సాగునీరు అయితే లేదు. మేము 610 నుంచి 650-700 ఫీట్లు వేసిన వాటర్ లేవు. మాకు వచ్చేసి వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాం. విద్యకు వస్తే హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. అక్కడ నుంచి చేవల్లకు కానీ, శంకరపల్లి కానీ, వికారాబాద్ పోయి డిగ్రీ ఇంచుమించు పీజీ వరకు కూడా మా ఊళ్ళు ఇప్పుడు చదువుతారు. వైద్యం వచ్చేసి మాకు ఒక హెల్త్ సెంటర్ ఉంది, ఏఎన్ఎం వస్తుంది ఆమె. ఆ తర్వాత మేము శంకరపల్లి కానీ, చేవల్ల పిఎస్సి ఆలూరు ఉంటుంది, అక్కడ కానీ చేవల్ల కానీ అక్కడ చూపించుకుంటాం. మిషన్ భగీరథ, కాకతీయ, మన ఊరు, మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? మిషన్ భగీరథ వచ్చేస్తే మిషన్ భగీరథ కొంచెం పూర్తిగా వస్తుంది, కొద్దిగా ఆగింది. మిషన్ కాకతీయ కూడా నడిచింది, బాగానే ఉంది. మన ఊరు మన ప్రణాళిక కూడా బాగానే ఉంది. సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? సర్పంచ్గా నా లక్ష్యం ఏంటంటే, నేను మా ఊరును ఆదర్శ గ్రామంగా చేయాలని నా పట్టుదల. ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, విధి దీపాలు కానీ, ఇంకా విద్యా వ్యవస్థ మీద కొంచెం నాకు, ఇప్పుడు చదువుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనేది ఒకటి ఉంది. అయితే చదువుకోకుండా కొంచెం, మా ఊరు మారుమూల ప్రాంతం కాబట్టి మాకు రంగారెడ్డి జిల్లాకు లాస్ట్ బార్డర్, మా చేవల్ల మండలకు కూడా లాస్ట్కు ఉంటుంది మా ఊరు. కొంచెం విద్యా పరంగా 10th కానీ ఇంటర్ కానీ అక్కడ చదివి ఆగిపోయారు. అలాంటిది కాకుండా విద్య మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నాలని ఆలోచన ఉంది. విద్యార్థులు విద్యతోటే ఏదైనా సాధిస్తాం కాబట్టి చదువుకుంటే దాని మీదనే కొంచెం కాన్స్ట్రక్ట్ ఎక్కువ పెట్టాలని ఆలోచన. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ, బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? ఇప్పుడు పింఛన్లు అయితే కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన నుంచి పింఛన్లు బాగున్నాయి. ఇంచుమించు నెల నెలకు వస్తున్నాయి. 1000 రూపాయల పింఛన్, 1500 పింఛన్ వస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వచ్చేసి కొంచెం ఆగిపోయినట్టున్నాయి. అన్నీ వచ్చినాయి. ఈ ఎలక్షన్ వచ్చిన నుంచి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొన్ని ఆగిపోయినాయి. అవి కూడా బాగానే అయినంత వరకు వచ్చేసినాయి. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? రాజకీయంగా మా లక్ష్యం ఏంటంటే, నేను సర్పంచ్గా కావాలని ఒక కోరిక ఉంది. ఆయన సర్పంచ్ అయినా కాబట్టి ఊరును అన్ని విధాలా బాగు చేయాలని నా ఆలోచన. ఎన్ఆర్ఏజిఎస్, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? స్టేట్ ఫైనాన్స్ వచ్చేసి 45,216 రూపాయలు వచ్చింది. ఇంకోటి వచ్చేసి 646,014 ఫైనాన్స్. మా జీబీలో వచ్చేసి 1,20,000 ఉన్నాయి. అయితే మాకు చెక్ పవర్ లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. చెక్ పవర్ తొందరగా వస్తే మేము పనులు స్టార్ట్ చేస్తాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జాగా పరిశీలన చేసారు మా ఎమ్మెల్యే గారు వచ్చి. ఇంకా ఒక 20-22 ఇండ్లు వచ్చినాయని కూడా చెప్పారు మాకు. ఇంకా రాలేదు అవి. మా కేటాయించారని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. త్వరలోనే ప్రారంభం అవుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కాలేదు, స్టార్ట్ అవుతుంది. అది కూడా స్టార్ట్ అవుతుంది. అధికారుల పనితీరు ఎలా ఉంది? వారి కొరత ఏమైనా ఉందా? అధికారుల పనితీరు బాగానే ఉంది. కొరత ఏం లేదు. మేము ఎప్పటికప్పుడు అధికారుల చుట్టుంటాం కాబట్టి మాకు అధికారుల కొరత ఏం పెద్ద లేదు. అభివృద్ధి ప్రణాళిక ఏంటి? ముఖ్యంగా అభివృద్ధి మేము ఒకటి వచ్చేసి డ్రైనేజీ. సీసీ రోడ్లు అయితే ముఖ్యంగా మా ఊరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా అవి చేస్తాం. మాకు చెక్ పవర్ రాగానే ఫస్ట్ అవే చేస్తాం. ఇంకేమన్నా ఒక బిల్డింగ్ ఆగిపోయింది మాకు. ఏంటంటే ఎనిమల్ బిల్డింగ్ కొంచెం కొద్ది వరకు కట్టేసి ఆపేసారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. స్థలం పరిశీలన చేసినా
అది కూడా ఈ వారం 10 రోజులలో పూర్తి చేస్తాం. శ్మశాన వాటిక ఇబ్బంది ఉంది. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాను నేను, నాకు ఏం లేకుండా నేను ఆపోజిషన్లో ఉండి చెప్పినాను. నేను చెప్తే గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వమన్నారు. అది అప్పుడే స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది కాబట్టి అది ఇవ్వలేకపోయినాం. మా తాన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఆ దానికి 2 ఎకరాల ల్యాండ్ నేను ఇప్పుడు తీర్మానం ఇస్తాను, దాన్ని శ్మశాన వాటికకు కేటాయించిపిస్తాను. ఎమ్మెల్యే గారు మా గ్రామానికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ స్కూల్ విద్య గురించి కొన్ని హామీలు ఇచ్చిండు. ఖచ్చితంగా నిన్న కాక మొన్ననే కలిసిన ఎమ్మెల్యే గారిని చేస్తాను చెప్తుంది. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? పవర్ మేము గెలిచినప్పటి నుంచి కూడా వెనక ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చెక్ పవర్ రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు పూర్తయినాయి, చెక్ పవర్ ఖచ్చితంగా వస్తుంది. చెక్ పవర్ రాగానే మేము అన్ని పనులు స్టార్ట్ చేస్తాం. ప్రజలకు, మా ఊరు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూస్తా. ఇంకోటి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మెయిన్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఒకటి మాకు హెల్త్ సెంటర్ కావాలి. మాకు ఎప్పుడు ఒక డాక్టర్ ఉండేటట్లు చూడడానికి నేను ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కలిసి అవి కూడా పూర్తి చేస్తాను. రవాణా సౌకర్యము మాకు వాస్తవంగా సిటీ నుంచి ఒకప్పుడు బస్సులు ఉండేవి, సిటీ నుంచి రవాణా సౌకర్యం కరెక్ట్ లేదు. మాకు శంకర్పల్లి నుండి ఒక 14 ట్రిపుల్ బస్సు ఉంటుంది. మాకు హైదరాబాద్ నుండి లేదు, మైదీపట్నం డిపోకి నేను ఇప్పటికీ అప్లై చేసుకున్నా. ఇంకోటి రాజేంద్ర డిపోకి కూడా అప్లై చేస్తున్నా. పక్క గ్రామాలకు వస్తున్నాయి. తలారము అండ్ దుద్దాకు వస్తుంది, అది మా వరకు టచ్ చేయమని. ఈలరపల్లి, కొత్తపల్లి వస్తుంది, దాన్ని కూడా మా వరకు పొడిగించమని అధికారులను కోరుతున్నా. ఖచ్చితంగా అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. నమస్కారం. లింగంపల్లి అనుష సత్యగౌడ్, తంగడపల్లి గ్రామం సర్పంచ్ గా ఎన్నికైన కొత్తగా ఇప్పుడు. Subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update.